మన్మధుడు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఈయన సినిమాల విషయంలోనే కాదు, బిజినెస్ విషయంలో కూడా పక్కా ప్లాన్గా ఉంటారు. ఇప్పుడు నాగార్జునకు సంబంధించి ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. నాగార్జున కూడా రాజకీయాలకు వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈయన వైఎస్ఆర్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నాగార్జునకు వైఎస్ జగన్కు వ్యాపార పరంగా, ఫ్యామిలీ పరంగా మంచి సంబంధాలున్నాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్ళి పరామర్శించారు. 2014లో నాగార్జున వైసీపీ తరపున ఎన్నికల్లో నిలబడాలని అనుకున్నారు. అప్పుడు అది జరగలేదు. కానీ ఇప్పుడు నాగార్జున సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. 2019లో నాగార్జునను గుంటూరు పార్లమెంటరీ నుండి పోటీ చేయించాలని అనుకుంటున్నారట వైఎస్ జగన్. నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్లు కలిసి అనేక వ్యాపారాలు చేస్తున్నారు. ఇవి కాపాడుకోవాలంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ అండ అవసరం. కాబట్టి జగన్ తనకి మంచి మిత్రుడు, వ్యాపార భాగస్వామి అవడం వల్ల, అంతేకాకుండా జగన్ ప్రజా సమస్యలపై పోరాట ప్రతిమను చూసి నాగార్జున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరు వైఎస్ జగను, అక్కినేని నాగార్జున అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టీవీ నైన్ ఫోకస్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయండి.